ఇదే హౌస్ లో అధ్యక్ష, అడ్వైజర్స్ విషయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎస్సీ ఎస్టీలో ఎలిజిబుల్ అభ్యర్థి లేరు, కొన్ని వర్గాల్లోనే ఉన్నారని చెప్పిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, చుండూరు విషయంలో నేను అన్ని విషయాలు చెప్తున్నాను అధ్యక్ష, ఒకటి కాదు అన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, నేను అన్ని విషయాలు చెప్పనండి అధ్యక్ష. చుండూరులో ఊత కోసకారు జరిగితే 13 మందిని చంపేస్తే మీరు మాట్లాడలేదు. అదే అధ్యక్ష, వాళ్ళు అడిగారు, వాళ్ళు చెప్పిన పాయింట్ అధ్యక్ష, వాళ్ళు చెప్పిన అన్ని విషయం మాకు చెప్తున్నాను. బిల్లు కన్ఫైడ్ అవ్వండి. కుటుంబాల దేశ ఎస్సీ కుటుంబాల ఆత్మకూరు నుంచి ఊర్లో నుంచి బయట పంపిస్తే ఏం చేశారు అధ్యక్ష? మీరేది క్లోజ్ చేయండి, బిల్ క్లోజ్ చేయండి. ఐ రిక్వెస్ట్ ది మినిస్టర్ టు మూవ్ ది మోషన్ ఫర్ టేకింగ్ ఇట్ టు కన్సిడరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ బిల్ 2009. సీఎం గారు, అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు నోరు ధరిస్తే అబద్ధాలు తప్ప ఇంకా వేరే మాటలే రావు అధ్యక్ష. అధ్యక్ష, ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పేవాడిని, ఇంత దారుణంగా మోసాలు చేసేవాళ్ళు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండరు అధ్యక్ష, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. అధ్యక్ష, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే ఎస్సీలకు ఎస్టీలకు 2 కమిషన్లు ఏర్పాటు చేసే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇచ్చారా లేదా? ఆ జరిగే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా మాట్లాడాడు. సుదీర్ఘంగా ఆయన మాట్లాడినప్పుడల్లా మా సభ్యులు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ స్థానాల్లోనే కూర్చున్నారు. ఆయనకు అవకాశం మీరు ఇచ్చారు. ఆయన మాటలు అయిపోయిన తర్వాత మా వాళ్ళు మాట్లాడారు. మా వాళ్ళు మాట్లాడిన తర్వాత ఫినిషింగ్ గా ముఖ్యమంత్రి జవాబిస్తా ఉన్నాడు. బిల్లు ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి ఫినిషింగ్ టచెస్ ఇస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి మాటలు ఎక్కడ బయటికి పోతాయేమో అని చెప్పి, బయటికి పోకూడదు అని చెప్పి ఆరాట పడుతూ ఏకంగా గొడవ చేయాలి అని చెప్పి ఎస్సీలకు ఎస్టీల మీద నెలకొన్న ప్రేమ ఏ స్థాయిలో ఉందో వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఇటువంటి దారుణమైన ఎస్సీ ఎస్టీ ద్రోహి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడమో ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. నేషనల్ ఏపీ స్టేట్ కమిషన్ గురించి మాట్లాడుతూ, ఏపీ స్టేట్ కమిషన్ గురించి మాట్లాడుతూ ఈ మనిషి అంటాడు అధ్యక్ష, ఏపీ స్టేట్ కమిషన్ 2003లో తెచ్చాము. 2003లో ఏపీ స్టేట్ కమిషన్ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నా, తిక్కుమాలిన పరిస్థితిలో ఈ రాజకీయ వ్యవస్థ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఆశ్చర్యకరించే విషయం ఏం తెలుసు అధ్యక్ష, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎప్పుడొచ్చింది అధ్యక్ష? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ 1992లోనే స్థాపిస్తే ఈ పెద్ద మనిషి 1994 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్ స్థాపించాలని అనుకోలే. 2004 ఎన్నికలకు ముందు మాత్రమే ఈ పెద్ద మనిషి ఎస్సీ ఎస్టీ కమిషన్ స్థాపించాలన్న రాజకీయపు ఆలోచన మాత్రమే 2003లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించాడు అధ్యక్ష.
నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ 1992లో ఏర్పడితే 2003 దాకా కనీసం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పరచాలన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడంటే ఎంతటి దారుణమైన ముఖ్యమంత్రి ఈ వ్యక్తి అని చెప్పి అర్థం చేసుకున్న దానికి ఇంతకన్నా వేరే ఉదాహరణే అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ మనిషి అన్న మాట అధ్యక్ష, దళితుల్లో పుట్టానని ఎస్సీలుగా పుట్టానని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు మాట్లాడటం మొదలు పెడితే అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం మాట మొదలు పెడితే అధ్యక్ష, ఇక కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు దళితులను ఏ మేరకు గౌరవిస్తారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దళితుల గురించి చులకనగా మాట్లాడితే ఎస్సీ ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని అంటే ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆయన గారి కేబినెట్ లోనే ఏకంగా మంత్రి దళితుల గురించి తక్కువగా మాట్లాడుతూ లోకువుగా మాట్లాడుతూ దళితులు స్నానం చేయరు, దళితులు వాసన వస్తారు అని చెప్పి సాక్షాత్తు ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రి దళితుల గురించి లోకువుగా మాట్లాడే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, అటువంటి మాటలు మాట్లాడినా ఎటువంటి యాక్షన్ తీసుకోరు. ఆయన నిస్సిగ్గుగా దళితుల గురించి లోకువుగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి దళితుల మీద ఏ స్థాయిలో ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంకొక నిదర్శన అధ్యక్ష. ఇదే రాజధాని ప్రాంతంలో సిఆర్డిఏ అని చెప్పి ప్యాకేజీలు ఇచ్చారు అధ్యక్ష. ఇదే సిఆర్డిఏ ప్యాకేజీలకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష పట్టా భూములకైతే ఏదైతే పట్టా భూములు ఏదైతే ఉంటాయో అటువంటి వాళ్ళకైతే ఓసీలకు సంబంధించిన పట్టా భూములకు సంబంధించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎకరాకు 1000 గజాలు అంటాడు, కమర్షియల్ ప్లాట్ మళ్ళీ 250 గజాలు అంటాడు, అదే వెట్లాండ్కి అయితే పట్టా భూములకు 1000 గజాలు అంటాడు, రెసిడెన్షియల్ ప్లాట్ కమర్షియల్ ప్లాట్ మళ్ళీ 450 గజాలు అంటాడు అధ్యక్ష. కానీ అదే అసైన్డ్ భూములకు వచ్చేసరికి అంటే ఏదైతే దళితులకు ఏదైతే బీసీలకు ఏదైతే పేదవాళ్లకు భూములు ఇస్తారో ఆ అటువంటి అసైన్డ్ భూముల్లో పట్టాదారులకు రెసిడెన్షియల్ 1000 గజాలు అయితే అసైన్డ్ భూములకు కేవలం 800 గజాలే అట. కమర్షియల్ ప్లాట్ పట్టా భూములకు 250 గజాలు అయితే కమర్షియల్ కు కేవలం అసైన్డ్ అయితే 100 గజాలే అట. అదే వెట్ భూమి అయితే పట్టా భూమి అయితే రెసిడెన్షియల్ కు 1000 గజాలట, కానీ రెసిడెన్షియల్ కు మాత్రం 800 గజాలే అట అసైన్డ్ భూములు అయితే. అదే పట్టా భూములు కమర్షియల్ ప్రాపర్టీ అయితే ప్లాట్ అయితే 450 గజాలట, వెట్లాండ్ అయితే అదే అసైన్డ్ భూములకు కమర్షియల్ అయితే 200 గజాలే అట. అంటే ఎక్కడ చూసినా కూడా దళితులు బీసీలు ఎస్టీలు మైనారిటీలు ఎవరైతే అసైన్డ్ భూములు పొందుంటారో ఇటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి చోట వివక్షే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సాక్షాత్తు ఇదే రాజధాని ప్రాంతంలో ఇదే సిఆర్డిఏ భూములకు సంబంధించిన ప్యాకేజ్ వివరాలు అధ్యక్ష ఇవి. ఈ మనిషి దళితుల గురించి మాట్లాడతాడు, ఈ మనిషి దళితుల మీద ప్రేమ అంటాడు అధ్యక్ష. చివరికి ఈ పెద్ద మనిషి ఎటువంటి దారుణమైన వ్యక్తి అనంటే ఈ మనిషికి రాజకీయంగా ఏది అనుకూలమో రాజకీయంగా ఏ రకంగా ఓట్ల కోసం ఏం చేస్తే ఓట్లు పెరుగుతాయి అని చెప్పి దుర్బుద్ధి పుడుతుందో ఆ ఓట్ల కోసం అని చెప్పి కులాన్నైనా చీల్చేస్తాడు, సొంత అన్నదమ్ములనైనా చీల్చేస్తాడు, రాజకీయాల కోసం సొంత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు కూడా పొడవగలిగే
నీచమైన వ్యక్తిత్వం గల మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో అది నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అంటాడు అధ్యక్ష, దళితుల మీద ప్రేమని. ఎస్సీలు ఎస్టీలు అధ్యక్ష మొత్తం 36 సీట్లు రాష్ట్రంలో ఉంటే 29 సీట్లు ఎస్సీలు ఉంటే 7 సీట్లు ఎస్టీలుంటే మొత్తం 36 సీట్లుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి వచ్చిన సీట్లు ఎంత తెలుసా అధ్యక్ష? ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 36 సీట్లకు కేవలం ఒకే ఒక సీట్ వచ్చింది అంటే ఎంత స్థాయిలో ఏ స్థాయిలో ఈయన ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా నిదర్శనం అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పెద్ద మనుషుల గురించి, ఇటువంటి పెద్ద మనుషులు ఉన్నారని, ఇటువంటి పెద్ద మనుషుల వల్ల దేశం ఎలా భ్రష్టు పట్టుకుపోతా ఉందని 100 సంవత్సరాల కిందట అధ్యక్ష గురుజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. అప్పట్లో ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు నైజమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ అన్నారు. ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులు రెండే కొలములు, మంచి అన్నది మానవైతే నేనా మానవైతాను అని చెప్పి గురుజాడ గారు అప్పట్లోనే 100 సంవత్సరాల కిందట అన్నారు అధ్యక్ష. 100 సంవత్సరాల కిందట ఆయన మాట అంటే, 100 సంవత్సరాల కిందట ఆయన మాట అంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అన్న మాటలు ఏమిటో తెలుసా అధ్యక్ష? దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు అధ్యక్ష. 100 సంవత్సరాల కిందట మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన మాటలకు తేడా ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒక విప్లవాత్మక బిల్లును మళ్ళీ ఇవాళ తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీకి, ఎస్సీలకు ఎస్టీలకు 2 సపరేట్ కమిషన్లు తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. 2 సపరేట్ కమిషన్లు తీసుకొని వచ్చి ఎస్సీల మీద ఫోకస్ పెట్టాలని, ఎస్టీల మీద ఫోకస్ పెట్టాలని, వాళ్ళ వాళ్ళ సమస్యలను ఇంకా గట్టిగా స్టడీ చేయాలని, వాళ్ళ సమస్యల మీద ఇంకా మెరుగైన సొల్యూషన్స్ తీసుకొని రావాలి అని తపన తాపత్రయంతో మరో రెవల్యూషనరీ స్టెప్ వేస్తూ ఎస్సీ ఎస్టీ కమిషన్లు 2 సపరేట్గా చేస్తూ ఇవాళ మళ్ళీ ఈ బిల్లు తీసుకొని రావడం జరుగుతూ ఉంది అధ్యక్ష.